మజ్జిగలో ఇది కలిపి ఇలా తాగితే ఎసిడిటీ పోయినట్లే. ఎసిడిటీ సమస్య ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. ఎక్కువ స్పైసీ ఫుడ్ తిన్నా, ఎక్కువ ఫ్రై చేసినవి తిన్నా ఎసిడిటీ సమస్య వస్తుంది. దీనికి సరైన మందు మజ్జిగే. మీకు గనక ఎసిడిటీ సమస్య ఉంటే రోజు మజ్జిగ తాగడం ప్రారంభించండి. మజ్జిగలో సైంధవ ఉప్పు, మిరియాల పొడి, జీరా పొడి, చక్కెర కలుపుకోవాలి. ఆ తర్వాత తాగితే కడుపులో ఎసిడిటీ నొప్పి పోతుంది. ఇలా రోజు చేస్తే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఎసిడిటీ ఉన్నప్పుడు మజ్జిగ తాగితే అది శరీరాన్ని చల్లగా చేస్తుంది, తద్వారా క్రమంగా ఎసిడిటీ తొలగిపోతుంది. తరచూ ఓ గ్లాస్ మజ్జిగ తాగుతూ ఉంటే క్రమంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది. మీకు కళ్ళలో మంటలు ఉంటే కొద్దిగా పెరుగు క్రీమ్ ను కళ్ళలో వేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. తరచూ బటర్ మిల్క్ తాగితే కూడా కళ్ళకు మంచిదే. ఆహారం సరిగా జీర్ణం కాని వారు తరచూ జీలకర్ర పొడి, నల్ల మిరియాల పొడి, సైంధవ లవణం మజ్జిగలో కలిపి తాగాలి. తద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. మజ్జిగలో విటమిన్ సి, ఏఈకేబి ఉంటాయి. మన బాడీకి కావలసిన పోషకాలని మజ్జిగ ఇస్తుంది. అలాగే మజ్జిగలో కాల్షియం ఎముకల్ని బలంగా చేస్తుంది. మలబద్ధకం ఉన్నవారు మజ్జిగలో ఆజ్యము కలిపి తాగాలి. కొన్ని రోజుల్లోనే ఉపశమనం కలుగుతుంది. మజ్జిగ అనేది చలువ చేస్తుంది కాబట్టి అది ఎప్పుడూ మంచిదే. ఫిజికల్ ప్రాబ్లమ్స్ కి అది చెక్ పెడుతుంది.